ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ వేస్ పంజాబ్ కింగ్స్లో మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది చపాక్ ఎక్కువ పిచ్ రూపాయలు చూస్తే ఇలా ఉంది ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది ఇది బౌలర్లకు న్యూట్రల్గా ఉంటుంది స్లో బౌలర్లకు అనుకూలంగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ లాస్ట్ పది మ్యాచ్లు కనుక చూసుకుంటే పేషర్లకు తొంభై వికెట్లు పడగా స్పిన్నర్లకు ముప్పై వికెట్లు పడాయి అలాగే ఇక్కడ మొత్తం నూట ముప్పై ఐదు మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు డెబ్బై ఒక్కసార్లు సార్లు గెలవగా సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన జట్లు అరవై రెండు సార్లు విజయం సాధించాయి అలాగే ఇక్కడ ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ నూట అరవై నాలుగు పరుగులుగా ఉంది ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ నూట యాభై రెండు పరుగులుగా ఉంది ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మ్యాచ్లుగా అందులో సిఎస్కే జట్టు పదహారు మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ జట్టు పదమూడు మ్యాచ్ల్లో గెలుపొందాయి లాస్ట్ పది మ్యాచ్లు కనుక చూసుకుంటే సిఎస్కే ఐదు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్లో విజయం సాధించింది చెపాక్ స్టేడియంలో సిఎస్కే పంజాబ్పై నాలుగు సార్లు విజయం సాధించగా పంజాబ్ సిఎస్కే పై మూడు సార్లు విజయం సాధించింది ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ కనుక చూస్తే పంజాబ్ తరఫున జానీ బ్రష్ మరియు శ్యామ్ కరాలు పరుగులు చేసే అవకాశాలు ఉంది వారితో పాటు ప్రభు సింగ్ మరియు రియల్ హీరో షోలు కూడా పరుగులు చేయవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ తరపున డి మిచెల్ మరియు అజింక్య రహాలు పరుగులు చేయవచ్చు వారితో పాటు రుతురాజ్ గైక్వాడ్ మరియు శివన్ దుబాయ్ కూడా పరుగులు చేయవచ్చు పంజాబ్ కింగ్స్ మొద మొదట బ్యాటింగ్ చేస్తే అశుతోష్ శర్మ మరియు జితేష్ శర్మలు మెరిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ చేస్తే మహిష పతిరాణా మరియు ఎం వికెట్లు ఎక్కువగా పడతాయి అలాగే వారితో పాటు రవీంద్ర జడేజా డి చహార్లో కూడా తలో వికెట్ పడవచ్చు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే డి చహార్ మరియు రవీంద్ర జడేజాలకు ఎక్కువగా వికెట్ పడవచ్చు వారితో పాటు ఎం పతిరానాకు మరియు ఎం రహమాన్లకు తలో వికెట్ పడవచ్చు అలాగే పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ చేస్తే హర్షదీప్ సింగ్ మరియు హర్షల్ పటేళ్లకు వికెట్లు ఎక్కువగా పడవచ్చు పంజాబ్ కింగ్ ఎకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తే కగిసో రబాడ మరియు శ్యామ్ కరణ్లకు వికెట్లు ఎక్కువగా పడవచ్చు అలాగే ఈరోజు టాస్ గెలిచిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రెండు జట్టులో ఏ ఆటగాడు రాణిస్తారో అలాగే ఈరోజు ఏ జట్టు విజయం సాధిందో కామెంట్ల రూపంలో ప్రిడిక్షన్ చేయండి వీడియోకు ఒక లైక్ చేయండి